సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి కానీ టౌన్ లో గర్ల్స్ ప్రభుత్వ స్కూల్లో క్లాస్ రూమ్ లో క్లీనింగ్ చేయడంలో హెచ్ఎం నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులే స్లీపర్ గా మారి విద్యా సంస్థ తరగతి గదులు శుభ్రపరచుకుంటున్నారు విద్యార్థులతో క్లాస్ రూమ్స్ ను క్లీన్ పని చేయించడం సరైంది కాదని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు పోరాటం చేస్తా పిల్లల్ని కూడా అడగండి ఇక్కడ పిల్లలు ఇంటర్వ్యూ తీసుకోండి ఎవరు ఏంది ఏ టీచర్ ఎట్లా చేస్తారు టీచర్ అసలు క్లాస్ కు వస్తున్నారా లేదా హెచ్ఎం గారిది ఏంది మొన్న 26 జనవరి రోజు యాజ్ ఏ జీవో ప్రకారం అన్ని స్కూల్స్ లోపల అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లోపల 10:00 ఫ్లాగ్ హాస్టింగ్ చేయాలి పిల్లలు లేరు ఓన్లీ టీచర్సే రావాలి 10:00 అని మా హెచ్ఎం మెసేజ్ పెట్టిండు మెసేజ్ పెడితే మేము అందరం టీచర్స్ ము 9:45 వరకు అందరం ఇక్కడ ఉన్నాం కానీ హెచ్ఎం లేరు హెచ్ఎం ఎప్పుడు వచ్చిందంటే 10:15 కు వచ్చిండు 10:15 కు ఏంది మేమంత పండ్లదుల్కొని వచ్చినాం ఇళ్ళల్లా మరి ఇప్పుడు ఏంది పరిస్థితి మీరు ఇప్పుడు వచ్చిందంటే నీ కామగుండు నువ్వు నోరు లేప నీకేం అధికారం లేదు అని మా హెచ్ఎం గారు నన్ను దబాయిస్తా ఉంటారు కానీ నేను ఎక్కడ కూడా లొంగను అంటే అన్ని ఇన్స్టిట్యూట్ లోపల 10:00 కావాలి ఆమెకు 12 గంటలకు జీవో వచ్చిందంట ఆఫ్టర్ 10 అని మాకు పెట్టలేరు మరి ఆఫ్టర్ 10 అంటే మేము ఆఫ్టర్ 10 వచ్చేవాళ్ళం అది పరిస్థితి మా స్కూల్ లోపల 10:20 జెండా ఎగిరింది ఇది పరిస్థితి మా స్కూల్ పరిస్థితి ఈ జెండానే కాదు మేము వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది ఏ జెండా కూడా కరెక్ట్ ఉండరు అందరి టీచర్ కరెక్ట్ ఉంటారు కానీ హెచ్ఎం మాత్రమే కరెక్ట్ ఉండరు మా స్కూల్ 8:00 to 12:30 ఉర్దూ మీడియం ఉంటుంది తర్వాత 12:30 to 5:00 తెలుగు మీడియం ఉంటుంది హెచ్ఎం 10:00 రావాలి ఇక్కడ హెచ్ఎం ఎన్ని గంటలకు వస్తారంటే 12:00 to 11:30 వస్తారు స్కూల్కి హెచ్ఎం టైం ఉండదు ఎగ్జామ్స్ మూమెంట్ లోపల 4 గంటలకు వెళ్ళిపోతారు పిల్లలంతా ఎగ్జామ్స్ రాస్తుంటారు హెచ్ఎం వెళ్ళిపోతారు హెచ్ఎం వెళ్ళిపోతారు మనం కూడా వెళ్ళిపోదామంటే ఆమెకి ఏం అధికారం ఉంది నేను ఎప్పుడంటే అప్పుడు పోతా ఎప్పుడంటే అప్పుడు అప్పుడు వస్తా నేను హెచ్ఎంను యాజ్ ఏ బాస్గా నాకు అడిగే హక్కు లేదని అంటారు మన ప్రజాస్వామ్యం కాబట్టి అడిగే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది కాబట్టి అది తెలుసు కాబట్టి నేను ప్రశ్నిస్తూ ఉంటా ఇక్కడ ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడుదే రాజ్యం అన్నట్టుంది మేము వచ్చేంతవరకు స్కూల్ పరిస్థితి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అయింది ఎంత అన్నా హెచ్ఎం గారికి ఎంత అన్నా దున్నపోతు మీద నీళ్ళు వచ్చినట్టు ఉంది ఇక్కడ ఓకే థ్యాంక్ యూ సంక్రాంతి హాలిడేస్ మాకు జనవరి 8 నుండి ఇచ్చారు 8 నుండి 16 వరకు సంక్రాంతి హాలిడేస్ ఒమిక్రాన్ కేసెస్ పెరగడం ద్వారా అన్ని స్కూల్స్ లోపల గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఏం చేసిందంటే ఆ హాలిడేస్ ని ఎక్స్టెన్షన్ చేసిండ్రు జనవరి 30 వరకు చేశారు 30 వరకు చేసి మళ్ళీ 31 అని మాకు మొన్ననే జీవో ఫిబ్రవరి 1 నుండి స్టార్ట్ అయితే స్కూల్స్ అని చెప్పారు పిల్లలకు కూడా మేము అంతా గ్రూపులు ఉన్నాయి పిల్లలకి మెసేజ్ పెట్టాము స్కూల్స్ స్టార్ట్ అవుతాయని పిల్లలు వచ్చిండ్రు స్కూల్కు పిల్లలు రాగానే ఎక్కడి డస్ట్ అక్కడనే క్లాస్ రూమ్లు ఆఫీస్ రూమ్లు మా టేబుల్స్ మేము దూడుచుకున్నాం మా కుర్చీలు మేము జాడించుకున్నాం మొత్తం క్లాస్ రూమ్లు అసలు నీట్గా లేవు క్లాస్ రూమ్లు అన్నీ తిరిగి చూసేసరికి అంత డస్ట్ ఉంది అమ్మాయిలు ఇప్పటికే కేసులు పెరిగిపోతున్నాయి కాబట్టి మీరు దూరం దూరం బయట కూర్చోండి అని పిల్లలకంతా బయట కూర్చోబెట్టి బయటనే టీచర్లు క్లాసులు తీసుకోవడము అటెండెన్స్ తీసుకోవడం జరిగింది నిన్న జరిగిన విషయం నిన్న హెచ్ఎం గారికి చెప్పాను నేను ఇవన్నీ నీట్గా లేవు నీట్గా అయ్యేంతవరకు మిమ్మల్ని బయటనే కూర్చోబెడతాను చెప్పిన పిల్లలకు అయినా ఈరోజు వచ్చిన మీరు సెకండ్ నిన్న ఫస్ట్ నిన్న విలిపించలేదు మీకు ఈరోజు సెకండ్ కూడా నీట్గా లేవని ఈరోజు విలిపించిన కాబట్టి మీరు మా స్కూల్ను ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ తరపున మా స్కూల్ను విద్యార్థులను బాగు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మేడం మరి ఇంతకుముందు గైడ్ బయట అలర్ట్ అయినారు కదా స్టూడెంట్స్ ఎందుకు ఏ విధంగా దేనికోసం ఎప్పుడు ఇంతకుముందు జస్ట్ ఇంతకుముందు మేము రాకముందు రాకముందు బయట గైడ్ పైన అప్పిండ్రు అని చెప్పేసి కంప్లీట్ వచ్చింది మాకు ఆల్రెడీ ఆ సంగతి నాకు తెలియదు మరి ఆహా అంటే నేను అప్పుడు కాలేజీలో ఉంటిని అయితే మా ఫ్రెండ్స్ అనవట్ అందుకే వచ్చినాం మేము అసలు మేము పర్పస్ దాని గురించి వచ్చినాం పిల్లలకు చెప్పినా మీ పేరెంట్స్ కూడా చెప్పండి స్కూల్ నీట్ గా లేదని చెప్పండి అని చెప్పినా మరి పిల్లలు చెప్పినా లేదా తెలియదు నాకు అందుగురించి మీరు ఎస్ఎఫ్ఐ తరఫున స్కూల్ ఇప్పుడు టాయిలెట్స్ కూడా బాగాలేవు మాకు టాయిలెట్స్ మేము 1-2 మంత్స్ నుండి చూస్తున్నాము చూసి ఇది బాగాలేదు పిల్లలకు బాగా ఇన్ఫెక్షన్స్ సోకుతున్నాయి మనకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాము అని మేము మా స్కూల్ టీచర్స్ అందరం ఒక 100 రూపీస్ వేసుకొని ఒక 3000 రూపీస్ స్కావెంజర్ కు మేము ఇచ్చి మంత్లీ మంత్లీ మేము నీట్ గా చేపిస్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు స్కావెంజర్ని తీసేసిండ్రు ఆ తీసేసినందుకు ఇక మా హెచ్ఎం గారు కూడా ఏం చర్య తీసుకోలేరు వచ్చిన ఫండ్ ఏం చేస్తారో ఏమో ఇప్పటి వరకు టీచర్స్ మీటింగ్ లేదు ఏమి లేదు
మేము ఇప్పుడు 3 ఇయర్స్ పైన 4 ఇయర్స్ అవుతుంది కానీ ఒక్క నయా పైసా లెక్క చూపియారు ఎందుకంటే మేము దిగ్వాల్ స్కూల్లో చేశామో నాది 23 ఇయర్స్ సర్వీస్ ఎక్కడ కూడా ఫండ్స్ వచ్చి ఒక సీనియర్ టీచర్ అక్కడ మీటింగ్ పెట్టుకొని ఇక అమౌంట్ ఇంత వచ్చింది మీ సైన్స్ కి ఎంత కావాలి స్కూల్ కి దీనికి దీనికి ఖర్చు పెట్టినని లెక్కలు చూపిస్తుంది అసలు ఇక్కడ ఎలాంటి లెక్కలు లేవు కాబట్టి మీరు ఏం చేయాలంటే మరి హెచ్ఎం గారిని ఫండ్ ఖర్చు పెట్టిస్తారా ఏం చేస్తారా అసలు మేము వచ్చినప్పటి నుండి నిల్ బ్యాలెన్స్ అనే చెప్తారు ఒక్క పైసా లేదని చెప్తారు మరి వచ్చిన ఫండ్ ఏమైతుందో తెలియదు మాకు వస్తుందా వస్తలేదా కూడా తెలియదు అది విషయం స్కూల్లో పిల్లల బాగోగుల గురించి నాకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి అన్న స్కూల్ కి మేము ఫిబ్రవరి 1 నుంచి వస్తున్నాం వచ్చి చూసేలోగా నీట్గా లేవు టీచర్ మాకందరికి బయట కూర్చోమందని కూర్చున్నాం కూర్చొని అయినంత చదువుకున్నాం క్లాసులు అయితే కాలేవు ఈరోజు మార్నింగ్ వచ్చి కస్నుకి కూర్చొని క్లాసులు టీచర్ వస్తే క్లాసులు వింటున్నాం అన్న ముందు అస్సలు నీట్గా లేవన్న అస్సలకి మేము అంటే వర్షాకాలంలో వర్షాకాలంలో అంటే మట్టి పడుతుంది అంటే ఏమో అనుకుంటాం కానీ వర్షాకాలం కూడా కాదు కానీ మెట్ల మీద మొత్తం మట్టే ఉందన్న క్లీనే చేయలేరు అస్సలకి ఈ టైం లోపల ఈ సిచ్యువేషన్ లోపల మొత్తం